నేను వీడియోస్ని ఎలా ఎడిటింగ్ చేస్తానో మీకు చూపిస్తాను. చూడండి, ఎటువంటి కంప్యూటర్ అనేది అవసరం లేకుండా కేవలం మొబైల్ ఫోన్లోనే ఎంత పెద్ద వీడియో అయినా సరే, ఆఖరికి ఒక సినిమా అయినా సరే ఎలా ఎడిటింగ్ అనేది చేయవచ్చో మీకు నేను చూపిస్తాను. చూడండి, మొదటగా నేను తీసే వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలో చూపిస్తాను. చూడండి, మొదటగా ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ప్లెయిన్ కలర్ ఇమేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వీడియో తీస్తాం కదా, గ్రీన్ స్క్రీన్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకోవాలి. ఫస్ట్గా ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు పిక్సార్ట్ అనమాట, ఇది ఈ పిక్సార్ట్ అనేటటువంటి ఒక యాప్లోకి పోయి మనం బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసుకోవాలి. అంటే మన వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుంది అనేది అందంగా నీట్గా మనం ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇట్లా ఒక ప్లెయిన్ కలర్ తీసుకొని ఇట్లా సెట్ చేసుకుంటున్నాం. చూడండి, మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా పెట్టుకొని మనం సెట్టింగ్ అనేది చేసుకుంటా ఉన్నాం కరెక్ట్గా. ఈ సెట్టింగ్ అనేది అయిపోయిన తర్వాత, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు కైన్ మాస్టర్ అనేటటువంటి ఒకటి ఉంటుంది మన మొబైల్ ఫోన్లోనే, ఒక యాప్ మీకు కూడా కావాలంటే దొరుకుతూ ఉంది. కైన్ మాస్టర్ అనేది మీకు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది మనం తీసుకోవాలి. మొదటగా అప్పుడు ఆ కైన్ మాస్టర్లోకి మనం వెళ్ళి, మనం ఇందాక చేసాం కదా పిక్సార్ట్లో ఉండేటటువంటి ఫోటో, ఆ ఫోటో అనేది మనం తీసుకోవాలన్నమాట. అక్కడ అక్కడ మీడియా అని ఉంటుంది, అక్కడ అక్కడ మనం అక్కడికి అక్కడ దొక్కిన తర్వాత ఆ ఫోటో మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. చూడండి, ఆ ఫోటో అనేది మనం కరెక్ట్గా తీసుకొని దాని తర్వాత మనం ఏదైనా రికార్డింగ్ చేసినటువంటి వీడియో, గ్రీన్ స్క్రీన్ వెనకాల రికార్డింగ్ చేస్తుంటాం కదా వీడియో అనేది, ఆ వీడియోని ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటాం. ఏదో ఒకటి ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మొదటగా అక్కడ కరెక్ట్గా క్రాప్ చేసుకోవాలి. క్రాప్ అనేటటువంటి ఉంటుంది, క్రాప్ చేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ వరకు చేసుకొని, తర్వాత ఎక్కడ ఇది రావాలి అనేది మనం సెట్ చేసుకోవాలి కరెక్ట్గా. మనం నేను పెట్టుకుంటాను చూడండి, ఇది ఎక్కడ వస్తే బాగుంటుంది అనేది నేను పెట్టుకుంటా. సైజ్ అనేది పెంచుతాను చూడండి, ఇప్పుడు సైజ్ అనేది పెంచుకున్నాం, ఎక్కడ దాకా వస్తే బాగుంటుంది. పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్రోమా క్రీ అని ఉంటుంది, దాంట్లోనే క్రోమా కీ అది కొట్టంగానే బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా ఎలా రిమూవ్ అయిపోయిందో, కరెక్ట్గా మనం సెట్ చేసుకోవాలి ఎక్కడ వరకు బాగుంటుంది. ఇది సెట్ అయిపోయింది కరెక్ట్గా. చూడండి ఇక్కడ, చూడండి బాగా సెట్ అయిపోయింది. ఓకే, అక్కడ ఓకే బటన్ కొడితే అయిపోయింది, ఇంకేం లేదు. మనకి ఎక్కడ కావాలో అక్కడ మనం ఏం కావాలో రాసుకోవచ్చు. దీంట్లో వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు, టెక్స్ట్ రాసుకోవాలంటే చేసుకోవచ్చు, మోషన్ గ్రాఫిక్స్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు, ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. ఎలాగైనా సరే ఒక పెద్ద సినిమా అయినా సరే దీంట్లో ఎడిటింగ్ చేయాలంటే చేసుకోవచ్చు, స్ప్లిట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట. దీంట్లో ఇట్లా చేసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చేస్తా ఉన్నా. చేసుకున్న తర్వాత మనకు కావాల్సింది మనం ఇక డిలీట్ చేసుకున్నాం. దాని తర్వాత ఎక్స్పోర్ట్, ఆ పైన ఎక్స్పోర్ట్ కొట్టేస్తే, ఎక్స్పోర్ట్ కొట్టేసిన తర్వాత ఎక్స్పోర్టింగ్ అయిపోతుంది. దాని తర్వాత పెద్ద సినిమా కూడా ఎలా డౌన్లోడ్ చేసి ఎడిటింగ్ చేయొచ్చు ఒక చెత్త ఉంచండి. చాలామంది ఏదో చిన్న చిన్నవి మాత్రం ఎడిటింగ్ చేసుకోవచ్చు, పెద్దవి చేయలేము అని అనుకుంటుంటారు. పెద్ద సినిమా డౌన్లోడ్ చేసిన చూడండి, 2.5 గంట సినిమా ఇది, చూస్తున్నారు కదా తీసుకున్నాను, 2.5 గంట సినిమా అది, 2.5 అవర్ పిక్చర్ అనమాట అది. ఆ సినిమా కూడా దాంట్లో కైన్ మాస్టర్లో మనం ఎడిటింగ్ చేయాలంటే చేయవచ్చు. చాలా సింపుల్గా మనం ఎడిటింగ్ చేయాలంటే చేయవచ్చు అనమాట సినిమా. చూడండి, అది కూడా ఎక్స్పోర్టింగ్ అనుకుంటే ఎక్స్పోర్టింగ్ అనేది అయిపోతుంది మొత్తం. అంత పెద్ద ఫైల్ కూడా మనకి కైన్ మాస్టర్లో ఎక్స్పోర్ట్ అయిపోద్ది. అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎటువంటి కంప్యూటర్ సహాయం అనేది లేకుండానే మనం తీసుకోవచ్చు, సింపుల్గా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. మరియు ఇంకొక అప్లికేషన్ కూడా ఉంటుంది, ఆర్యు ప్రీమియర్ రష్ అనమాట, ఇది కూడా మనకి ప్లేస్టోర్లో దొరుకుతూ ఉంది. ఇక్కడ మనం దాంట్లో కూడా ఎంత పెద్ద ఫైల్ అయినా సరే ఎటువంటి వీడియో అయినా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. పోయాము క్రియేట్ న్యూ ప్రాజెక్ట్లోకి పోయిన తర్వాత వీడియో మనకు కావాల్సిన వీడియో తీసుకున్న తర్వాత మనం ఆ వీడియోని ఎలాగైనా సరే మనం చేసుకోవచ్చు, స్ప్లిట్ చేసుకోవచ్చు, ట్రిమ్ చేసుకోవచ్చు దీంట్లోనే. ఇది కూడా బాగుంటుంది కంప్యూటర్ లాగా, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు, మనం వాయిస్ సపరేట్ చేసుకోవచ్చు, అన్నీ మనకి ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఒక పెద్ద సినిమా అనేది ఎలా ఎడిటింగ్ చేయొచ్చో నేను చూపిస్తాను చూడండి. అంటే కంప్యూటర్ అవసరం లేకుండానే ఎంత పెద్ద ఫైల్ అయినా సరే మనం ఈజీగా ఎడిటింగ్ చేసుకొని ఎక్స్పోర్ట్ అనేది చేసుకోవచ్చు. చూడండి, దీని మీద మనం లోగోలు పెట్టుకోవచ్చు, మనకి ఏ లోగో కావాలంటే ఆ లోగో చూసుకొని. చూసారా ఇక్కడ బీఆర్ షరీఫ్ ఛానల్ అనే లోగో తీసుకున్నాను, పైన ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. దాని తర్వాత అక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఒకటి ఉంటుంది అనమాట, అది కొట్టిన తర్వాత మనకి స్కేల్లో పెద్దది కావాలంటే అది పెద్దది చేసుకోవచ్చు,
చిన్నది కావాలంటే చిన్నది చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. మనం చూసారు కదా మన టైం లైన్లో పెద్ద బాగా లాక్కొని మనం చూసారా ఆ చిన్నది చేసుకోవాలంటే చిన్నది చేసుకుంటున్నాం, అది ఎక్కడ జరుపుకోవాలంటే అక్కడ జరుపుకోవచ్చు, అంటే ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. మన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా కింద, అది కూడా ఎక్కడ కావాలంటే అక్కడ జరుపుకోవచ్చు. ఇది పెద్ద ఫైల్ అనమాట. అప్పుడు నేను తీసుకునేది ఏంటంటే నా వీడియో తీసుకున్నాను, దాని తర్వాత ఒక పెద్ద సినిమా ఉంటుంది కదా 2.5 అవర్ దాకా యూట్యూబ్లో డౌన్లోడ్ చేసిన సినిమా తీసుకున్నాను, మరియు నా వీడియో మొత్తం తీసుకున్నాను. అది ఎక్స్పోర్టింగ్ కొడితే అది కూడా ఎక్స్పోర్టింగ్ అనేది అయిపోతూ ఉంది చాలా ఈజీగా. ఎటువంటి కంప్యూటర్ అవసరం లేకుండా మొబైల్ ఫోన్లోనే ఎటువంటి వీడియో అయినా సరే మనం చేసుకోవచ్చు ఈజీగా అనమాట. ఒక 6 GB ర్యామ్ ఉండేటటువంటి ఫోను, 64 GB ఇంటర్నల్ మెమోరీ ఉండేటటువంటి ఫోన్తో ఈజీగా మనం ఎటువంటి కంప్యూటర్ అవసరం లేకుండా మొబైల్ ఫోన్లో చేసుకోవచ్చు. చూసారా టెక్నాలజీ అనేది ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఎంత ఈజీగా మనం వీడియోస్ అనేది ఎడిటింగ్ చేసుకుంటున్నామో. ఒక వాటర్ మార్క్ అనేది వస్తుంది అనమాట కైన్ మాస్టర్లో, మనం ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే. క్రోమ్ బ్రౌజర్లో డౌన్లోడ్ చేసుకుంటే వాటర్ మార్క్ అనేది కూడా రాదు, ఆ కైన్ మాస్టర్నే వాటర్ మార్కు. దాని తర్వాత కాదండి మాకు ప్లేస్టోర్లో నుంచే మేము డౌన్లోడ్ చేసుకుంటాము, వాటర్ మార్క్ లేకుండా ఉండాలి అంటే ఎలా చేయాలి, ఎటువంటి డబ్బులు కట్టకుండా ఫ్రీగా అంటే మనం RU అనేటటువంటి యాప్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రీమియర్ రష్ అనేది మనం కైన్ మాస్టర్ అయిపోయిన తర్వాత దాంట్లో మనం పైన ఏదైనా లోగో సెట్ చేసుకోవచ్చు ఆ కైన్ మాస్టర్ అనే దాని మీద. ఇప్పుడు నేను ఇందాక లోగో సెట్ చేసాను కదా బీఆర్ షరీఫ్ ఛానల్ అని, అట్లా మనం ఏదైనా మన ఛానల్ లోగో చేసుకొని ఆ కైన్ మాస్టర్ కనిపించకుండా పైన మనం హాయిగా సెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఈజీ అనమాట, ఒక రూపాయి అనేది కట్టకుండానే మన మొబైల్ ఫోన్లోనే మనం ఈజీగా మనం చేసుకోవచ్చు, చాలా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. మీకు తెలుస్తుంది మీరు యూట్యూబ్లో వీడియోలు తీయాలంటే ఎలా వీడియోస్ ఎడిటింగ్ చేయాలో తెలుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో మీకు నేను ఇదంతా కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉందన్నమాట. మనమైతే మామూలుగా మనం ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అనేది లైటింగ్ అనేది సెటప్ చేసుకొని ఇదంతా అయితే మామూలుగా కామన్గా ఉండాలి, కాకపోతే మొబైల్ ఫోన్లో అయితే కంప్యూటర్ లేకుండా ఈజీగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు.